మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం సోమవారం గ్రామంలో సీసీ రోడ్డు పనులు తుది దశకు చేరుకున్నట్లు సర్పంచ్ శంకర్ యాదవ్ తెలిపారు. గ్రామంలో రెండు విడతల ప్రగతి ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. గ్రామంలో చెత్త చెదారాన్ని తొలగించి రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటామన్నారు. గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, వార్డు సభ్యులు స్వామి, శంకర్లు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మారం గ్రామ పంచాయతీలో ఎంఎన్ఆర్ఈజెస్ నిధులు గత పోయిన సంవత్సరం ఉండే కాబట్టి అప్పుడు ఎవరు చేయలేరు కనుక మేము ఈ రోడ్డు బురద గుంతలమయంగా మారింది కాబట్టి దీన్ని చేసుకోవడం జరిగింది. అట్లాగే డంపింగ్ యార్డ్ కూడా ఒక 10 రోజులు 15 రోజులలో పూర్తి చేస్తాము. అలాగే అది అయిపోయిన తర్వాత ప్రశాన వాటిక కూడా స్టార్ట్ చేస్తామని ఈ బొమ్మారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా వార్డు మెంబర్లు మరియు ఉప సర్పంచ్ సెక్రటరీ గ్రామ ప్రజలు అందరి సహకారంతో ముందుకెళ్తామని అట్లే హరితహారంలో భాగంగా కూడా చూసుకుంటే మొన్ననే ఈ చెట్లు పెట్టడం జరిగింది, ఒక 600 చెట్లు. అదేవిధంగా నీళ్లు పోయడం జరుగుతుంది, అవి కూడా పచ్చగా ఎగిరేసినాయి. ఆ చెట్లు కూడా ఖచ్చితంగా పెంచుతామని, పారిశుద్ధ్యం కూడా దూరం ఉంచుతామని, పారిశుద్ధ్యం కూడా కాకుండా కవాళ్ళు కానీ డస్ట్బిన్లు ఇచ్చినాం, కవాళ్ళు కానీ ఏది కానీ రోడ్డు మీద పడద్దని పడనీయమని మేము బొమ్మారం గ్రామ సర్పంచ్గా ప్రజలు కూడా బాగా సహకరిస్తుంది కనుక